నేను మాట చెప్తానంటావా, అవన్నీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరేమంటున్నారంటే అదే మీలో కూడా ఇంకా మైండ్ మారాలి. కొంతమంది దొంగలే దొంగ దొంగ అని అనేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి నేను సమాధానం చెప్పట్లేదు. పరిపాలన అంటే ఏంటంటే చేసి చూపించిన వాడిని, ముఠా నాయకులు అని చూపించిన వాడిని, సంఘ విద్రోహ శక్తులు అని చూపించిన వాడిని, రౌడీ అనేవాళ్ళు లేకుండా చేసిన వాడిని, కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాను, తీవ్రవాదుల మీద పోరాడితే నేనే ప్రాణాన్ని ఎంచుకున్నాను. అదే మరి రాజకీయ ముసుగులో నేరస్తులు కనిపించారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ మీద తప్పించుకోవాలనుకుంటున్నారు. ఒకటే కాదమ్మా, నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి, ఏది ఎలక్షన్ అప్పుడు కడవప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు. అలాంటివన్నీ చూసాం. అది ఒక పీడకలగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పారు, నేను అది కూడా చెప్పదలుచుకోలేదు. ఇక్కడ ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళపైన వేయడానికి ముందుగానే ఎల్బి క్రియేట్ చేయడం అలాంటివి మాత్రం నా దగ్గర జరగవు. బీ క్లియర్, ఎవడైనా సరే నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తా, రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలని మనం కుదరదు. Please subscribe .news.